అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. 14వ రోజు యాత్రకు ప్రకాశం జిల్లాలోని ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. మేము సైతం అంటూ అన్ని వర్గాల వారు ఐక్యంగా ముందుకు వచ్చి యాత్రకు మద్దతు తెలిపారు. దీంతో అమరావతి రైతుల ఉత్సాహం రోజు రోజుకి పెరుగుతోంది. కొండేపి నియోజకవర్గం టంగుటూరు మండలంలో సాగుతున్న మహాపాదయాత్రకు అర్ధరాత్రి వరకు నిరాఘంటంగా సాగింది. దారి పొడవునా జనం పూలు చల్లుతూ రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి పరిరక్షణే ధ్యేయంగా రైతులు మహిళలు చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లాలో జాతరను తలపించింది. కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలం కందులూరు మీదుగా యాత్ర సాగింది. మర్లపాడు చేరుకొని మధ్యాహ్నం అక్కడ భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు అన్నదాతలు. అనంతరం ఏ నిడమకూరుకు చేరుకొని రాత్రి అక్కడే బస చేశారు. ఈ యాత్రకు రాష్ట్రంలో వివిధ వర్గాలకు ప్రాంతాలకు చెందిన ప్రజలు మద్దతు తెలిపారు. పాదయాత్ర బృందానికి హారతులిచ్చి స్వాగతం పలికారు. యాత్ర ముందు కోలాటం, డప్పు చప్పుడు, నృత్యాలతో ఎంతో ఉత్సాహంగా సాగింది.